పిసి రెడ్డి గారి దగ్గర చేస్తూ ఉండగా ఒక మేనేజర్ సినిమా చేయాలని ఉంది, ఇన్నేళ్ళు కదా మీకు 7-8 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా సార్, ఒక సినిమా చేద్దాం ఏదైనా కథ చెప్పండి. అప్పుడు నేను ఒక కథ చెప్పాను, ఆయన తెగడచ్చింది, నచ్చి మనం చేద్దామండి అని. నేను అన్నాను వద్దులేండి దీనికి మనం చేయలేము, కొంచెం నా రేంజ్ నేను అనుకున్న వేరే రేంజ్ వేరే కాదు సార్ చేద్దామని ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్కి చెప్పాడు ఆ కథ. చెబితే ఆయనకి నచ్చింది, సరే చేద్దామండి అని. ఇంతకీ ఏంటంటే ఆ నా గోల్ అప్పుడు ఆ సినిమా చేస్తే గీస్తే బాలకృష్ణ గారు అప్పుడే మా అన్నదమ్ముల అనుబంధం దీని ఫస్ట్ పిక్చర్ అంటే జస్ట్ 17-18 టీనేజ్లో ఉన్న అలాంటి కుర్రాడు హీరో ఉండాలా, వారిస్ లాంటి అమ్మాయి హీరోయిన్ ఉండాలా, అలా ఏది డిఫరెన్స్ ఉంటుంది ఉంది సబ్జెక్ట్కి అదే కదా. ఆ సబ్జెక్టు ఏంటి ఏంటంటే 8 ఏళ్ళ పిల్లాడు 18 ఏళ్ళ అమ్మాయికి తాళి కట్టడు, 10 ఏళ్ళు తేడా అలాంటి సబ్జెక్టు. అందువల్ల అందరికీ నచ్చింది, నా ఉద్దేశం చిన్నప్పుడు మంచి మంచి హీరోయిన్ కావాలి, అలాగే ఒక కొత్త ఫేస్ మంచి ఫేస్ కావాలి, ఫేస్ అంటే సెకండ్ హాఫ్ హీరో బాలకృష్ణ గారు. అలాంటి ఆశ ఉండింది నాకు, ఏమండి మీరు చేయలేరు మనం పోయి అడగలేము, జరిగేది కాదంటే ఫస్ట్ సినిమా సార్ మీరు ఎందుకు కాదంటే అది అని వాళ్ళు ప్రెషర్ ఇచ్చారు. చివరి హీరోల కోసం ఎతికేమో కొత్త హీరో కరెక్ట్ దొరకల రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం, రాజేంద్ర ప్రసాద్ మాధవిని పెట్టి తీసాం. ఆ సినిమా మంచి పేరు వచ్చింది నాకు, కానీ కమర్షియల్గా హిట్ అవ్వలేదు. హిట్ అవ్వదు అందులో మీరేం పెట్టుబడి ఏం పెట్టలేదుగా అబ్బే. నేను ఇప్పటికీ పెట్టలే, సినిమా డైరెక్ట్ చేశాను తప్ప నేను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు. అంటే ఇది తెలివైన ఆలోచన అంటారా? ఆ తెలివైన కాదు సార్, నాకు లెక్కలు తెలియదు సార్, ఎకనామిక్స్ తెలియదు, ఎకనామిక్స్ డబ్బు దీని గురించి ఆ లెక్కలు ఆలోచిస్తే మంచి సినిమాలో రావు సార్. మీకున్న శక్తి మేరకు తీసి పెట్టడం, అంతవరకు మీకు తెలిసిన కళ సినిమా తీసాం సార్, బట్ కమర్షియల్గా ఆడలేదు సార్. ఆ తర్వాత ఫస్ట్ మూవీయే ఆడలేదు, ఆడలేదు ఒక రకంగా అదే అంటారు కదా తొందరపూడి కోయలు ముందే కూర్చుందని కొంతమంది వాళ్ళు కూగించారు. మీరు అది ఈ రోజుల్లో తీయాల్సిన సినిమా అప్పుడు తీసామేంటి అది? అవునా? అంటే లాజిక్ ఉంది. ఇప్పుడు మరి ఈ రోజుల్లో మన అటువంటి కథ తీసుకొని ఇప్పుడు తీసి హిట్ అవుతుందా? ఇప్పుడు అయితే అవ్వచ్చు సార్, ఆ చిరలే అంటే లాజిక్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాలో ఒక లాజిక్ ఏంది, 8 ఏళ్ళ అబ్బాయికి తాళి కట్టింది అమ్మాయి, పెద్దోళ్ళు అందరూ చూసి నీకేం పిచ్చా ఇదే తెంచేయడా తాలేదంటే ఆగండి ఎందుకు పెంచాలంటారు. మీరందరు తెలుగు వాళ్ళే అనుకోకుండా కళ్యాణ మండలం నా భర్త చనిపోయాడు, అందరు నన్ను తిట్టారు, నాకు తాలే అదృష్టం లేదన్నారు, అది అన్నారు ఇది అన్నారు, బట్ మీరు ఎవరు దయదర్శి నాకు వెళ్ళా తాలి కట్టలేదు కదా. ఆ కుర్రోడికి ఏం తెలీదు, వాడికి ఏంటంటే వాడికి మనసులో ఆ చిన్నప్పుడు బొమ్మల పెళ్లి గుర్తొచ్చింది, ఈ తాలి కోసం ఇంత కష్టపడ్డ ఎందుకు అని కట్టేశాడు. అందరూ తెంచకపోతే ఈ అమ్మాయి ఆగండి ఎందుకు తెంచుతారు, ఇది ఎక్కడ శాస్త్రం ఒప్పుకూడదా న్యాయం ఒప్పు? ఏం శాస్త్రం అంటే మీ శాస్త్ర ప్రకారం మీ పురాణాల ప్రకారం తీసుకుంటే రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది, వహిస్తాడా సోక్రటిస్ కంటే ఆయన భార్య పెద్దది కదా, ఇలా పురాణాల నుంచి చెప్పి వాట ఏం జరుగుతుందో. కానీ వాడు పాపం వాడు దయతో కట్టాడు, కట్టాలని కట్టాల అదే ఆ కుర్రోడిని తీసుకొని వెళ్తున్నాను. ఈయన అక్కడి నుంచి కథ స్టార్ట్ అయ్యి రకరకాల మలుపులు తిరిగి సెకండ్ హాఫ్ వచ్చాడు వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు, వాడికి తెలియదు మర్చిపోయాడు 8 ఏళ్ళ కిందట బొమ్మల పెళ్ళి వాడు ఫీలింగ్ బొమ్మల పెళ్ళి అది ఈ అమ్మాయి ఏమో చెప్పలేదు. ఇలా ఇలా ఇది నాన్న చివరికి మెలో డ్రామా సార్, సెల్సార్ వాళ్ళు చూసి 4 గంటలు బయటికి రావాలి, వాళ్ళకి బాగా నచ్చింది, నచ్చడం కాదు వాళ్ళకి కన్ఫ్యూషన్, ఇది సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా, ఎలా ఇవ్వాలి సర్టిఫికేట్ అని. ఆ తర్వాత 4 గంటలు నాకు పిలిచారు, ఏమయ్యా నీకేం ధైర్యం ఇలా తీసావు, ఈ సినిమాని బ్యాన్ చేస్తాం అన్న. ఏం సార్ శారద యాక్ట్ ప్రకారం పిల్లలు పెళ్ళిళ్ళు జరగకూడదు కాదు అండి, శారద యాక్ట్ అంటున్నారు, ఆ అమ్మాయికి స్పృహ ఉంది, ఆ అమ్మాయి పెద్ద బడ్జెట్ ఉంది, మైనారిటీ తీరింది కుర్రాడికి తెలీదు అంటే వాళ్ళు కొంచెం అక్కడ కన్విన్స్ అయ్యి చివరికి ఇచ్చారు. ప్రెస్ బాగా రాసింది, సో మంచి పేరు వచ్చింది, పేరు వచ్చింది, డబ్బులు రాలేదు, డబ్బులు రాలా. తర్వాత ఒక 1.5 ఇయర్ సినిమా వచ్చినట్టు రానట్టు ఎవరో ఆఫర్స్ ఇచ్చినట్టు వచ్చి పోతున్నాయి